ఇక పేర్లు చెప్పిన ప్రణీత్ రావు సంతోష్రావు అరెస్ట్ కు ప్లాన్ తాట తీస్తున్న సీఎం రేవంత్ అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫోను, బండి సంజయ్ అన్న ఫోను, కీలకమైనటువంటి నేతల ఫోన్లు, ఎస్ఐబికి సంబంధించినటువంటి ఎవరైతే సస్పెండెడ్ డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్ రావు, ఈ పెద్ద మనిషే అనేక విధాలుగా ఫోన్ ట్యాపులు చేసుడు, సంతోష్రావుకు డాటా పంపించుడు, సంతోష్రావు అనే వ్యక్తి కేసీఆర్కి చూపించుడు, ఇగో బాపు ఇగో ప్రణీత్ రావుకి ఇట్లా పంపిండే రేవంత్ రెడ్డి ఒకళ్ళతో మాట్లాడినట్టునే సూడే అని చెప్పి ఈ సంతోష్రావు అనే వ్యక్తి కేసీఆర్కి చూపించుడు, కేసీఆర్ కీలకమైనటువంటి వ్యూహాలు రచించుడు. సో మొత్తానికి ఈ ప్రణీత్ రావు అనేటటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ వ్యక్తిని సిరిసిల్ల పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి ప్రస్తుతమే చంచల్గూడ జైల్లో ఉన్నాడు. దాదాపు ఈ ప్రణీత్ రావు అనే వ్యక్తిని 5-6 రోజుల పాటు పోలీసులు కస్టడీకి తీసుకున్నటువంటి పరిస్థితి. సో పూర్తి స్థాయిలో విచారణ చేస్తా ఉన్నారు, ఎంక్వైరీ చేస్తున్నటువంటి నేపథ్యంలో బడాబడా నేతల పేర్లు బయటకు వస్తున్నాయట, కీలకమైనటువంటి నేతల పేర్లు, ఊహించినటువంటి నేతల పేర్లు బయటకు వస్తున్నాయి. ఓవైపు కీలకమైనటువంటి వ్యక్తి సంతోష్రావు, ఓవైపు కేటీ రామారావు, ఓవైపు ఎర్రవల్లి దయాకర్ రావు, ఇంకోవైపు పెద్ద తలకాయ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. సో ఈ కీలకమైనటువంటి నేతల పేర్లు బయటకు వచ్చేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది. సంతోష్రావు కవితకు అరెస్ట్ అవుతుంటే సంతోష్రావు పరారైపోయాడు, అసలు సంతోష్రావు అనే వ్యక్తి కనబడతనే లేడు, అసలు ఏడున్నాడు సంతోష్రావు, ఊసు లేకుండా పోయింది మొత్తానికి, అసలు అధికారం కోల్పోవడంతో సంతోష్రావు ఏడా. కేసీఆర్ మొన్న అసెంబ్లీకి పోయి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కుర్చీ పట్టుకుని పోయిండు, ఆ రోజు కేసీఆర్ వెనకాల కనబడ్డాడు, తర్వాత తెలంగాణ భవన్లో ఒకసారి కనబడ్డాడు, గంతే తప్ప ఊసే లేదు సంతోష్రావుది, ఏడికి పోయిండో తెలియదు. మళ్ళీ సంతోష్రావు అనే వ్యక్తి దీంట్లో పాత్రధారి, సూత్రధారి, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించింది అనేటటువంటి ఒక చర్చ కూడా బలంగా వినబడుతున్నది. కానీ రేవంత్ రెడ్డి సారు ఎట్టి పరిస్థితులలో ఈ ప్రణీత్ రావుకి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విడిచిపెట్టే పరిస్థితి కనబడతలేదు, తాట తాట తీస్తున్నాడు, ఒక్కొక్కని టాట తీస్తూ ఉన్నాడు. కానీ ఒక విషయం అయితే చెప్తా నేను, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఒక విషయంలో గ్రేట్ అబ్బాయి, ఎట్లా అంటే అవినీతి చేస్తే వాడు ఎమ్మెల్యే అయినా సరే, ఎమ్మెల్యే తమ్ముడైనా సరే తీసుకోపోయి గొర్రగొర్ర గుంజుకోపోయి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇట్లా చేయలే, ఎవరు తప్పులు చేసినా కూడా ఏపోనిది మనోడే కదా అనుకున్నారు, కానీ రేవంత్ రెడ్డి అట్లా చేస్తలేడు, తప్పు చేసినప్పుడు తాట తీస్తున్నాడు. ఈ ఒక్క విషయంలో చాలా కీలకమైనటువంటి గ్రేట్ అంశమే. సో ఇప్పుడు ప్రణీత్ రావు చేసినటువంటి తప్పులలో ఒక్కొక్కరు ఒక్కొక్కని పేరు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి, కీలకమైనటువంటి నేతల హస్తం ఉన్నదనేటటువంటి చర్చ కూడా పూర్తి స్థాయిలో నడుస్తూ ఉన్నది. చూద్దాం మరి సంతోష్రావు ఏ విధంగా తప్పించుకుంటాడు, తప్పించుకుంటాడా లేకపోతే సంతోష్రావు జైలుకు పోయేటటువంటి అవకాశం ఉందా అనేది కూడా చూడాల్సినటువంటి అంశం.